కరీంనగర్ జిల్లా వెంకయ్యపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी వెంకయ్యపల్లి సైదాపూర్ मंडल पथका एगरवे जीते स्वातंत्र होरा अमर उ वारी स्फूर्तिदायक सदर्भंग विमोचन दिनोत्सव सदर्भंग मंडल केन्द्र में जातीय जे आविष्क जी अलागे भारतीय जनता पार्टी आध्र्यन विमोचन दिनोत्सव सदर्भंग వివిధ రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు మన ప్రధాన ముఖ్య కార్యకర్తలందరం కూడా ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సర్పంచులు మరి అదే విధంగా ప్రతి ఊరు నుంచి కార్యకర్తలు కూడా రావడం జరిగింది. జై కాంగ్రెస్. ఈ రోజున ఆరాలు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశాన్ని స్వతంత్రంగా కష్టపడి సాధించింది. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానమును తర్వాత అట్లా మైసూర్ సంస్థానం మన భారతదేశంలో అది స్వతంత్రంగా ఉండేందుకు పాకిస్తాన్ ఉండేందుకు వాళ్ళంతా ఒకటైన ముస్లిం ధనిక పేద వర్గాలందరూ కూడా యుద్ధం చేసి ఈ యొక్క నిజం యొక్క నిరుపసపాలన అంతమని చెప్పి కాశీరాజుని యొక్క నాయకత్వంలో జరిగినటువంటి పోలీస్ యాక్షన్ను వ్యతిరేకంగా ప్రతి ఊరూరున గ్రామ గ్రామ ఉద్యమం చేసి మా యొక్క భారతదేశంలో మమ్మల్ని విలీనం చేయాలి, భారతదేశంలో కూడా మీ యొక్క భాగస్వామ్యం చెప్పి ఈ రెండు రాష్ట్రాలటువంటి జనం పోరాటం చేస్తే ఆ పోరాటానికి తలవచ్చి అప్పుడటువంటి మన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు ఒప్పు చర్చ జరిపి ఆ చర్చ ద్వారా వారి యొక్క అగడాలు నశించిపోయే చేసేందుకు మనం ఒకటై ఆ యొక్క ప్రభుత్వాలను కలవంచి ఆయా మన యొక్క ఉద్యమానికి కలవంచి అప్పుడటువంటి నిజాం రాజు అంటే వాళ్ళు తర్వాత మైసూరు కానీ తర్వాత మన హైదరాబాద్ కూడా రెండు సంవత్సరాలు మన భారతదేశం విజయం చేసిండు. 1940 సంవత్సరంలో ఈ 17 సెప్టెంబర్ లభించింది కాబట్టి దాని అందరికీ అప్పటి నుంచి మన బ్రిటిష్ పాలన నుంచి ఎంత అయితే ఇబ్బంది పడ్డం అంతకంటే విజయం పాలన స్వరాజ్యంలో వచ్చామని చెప్పి ఈ సుందరంగా మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేయడం జరిగింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణలో తెలంగాణకు స్వాతంత్రం రాకుండా తెలంగాణను తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలుపుదామని ప్రయత్నం చేసిన నిజాం నిరంకుశత్వంపై పోరాటం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అప్పటి భారత ఉప ప్రధాని గారు, అప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఈ యొక్క నైజాము యొక్క మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ జాతీయ జెండాను ఎగరేయడం జరిగింది. ఈనాడు అదే హోమ్ మినిస్టర్ గారు ఇవాళ జాతీయ జెండా తెలంగాణకు ఒక సంవత్సరానికి లేటుగా స్వాతంత్రం వచ్చింది. ఇన్ని రోజుల వాటి యొక్క తెలంగాణ యొక్క చరిత్రను వక్రీకరించి తెలంగాణ ప్రజలకు అసలు నిజం తెలియకుండా కొన్ని సెక్యులర్ వాదులు అన్నటువంటి వాళ్ళు తెలంగాణ జాతిని తెలంగాణ సంస్కృతిని అవమానించే ప్రయత్నం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిందో ఈ తెలంగాణ సంస్కృతి కోసం, తెలంగాణ యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ఈరోజు 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో